మొత్తానికి మీరు సినిమాల్లో హీరోయిన్ లాగా ఒక చిన్న సైజ్ అడ్వెంచర్ చేశారు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? జరిగిన దాన్ని బట్టి నాకు విషయం అర్థమవుతుంది రాజు. మిస్టర్ వి తన గురించి కనుక్కునే మనల్ని రహస్యంగా కనిపెడుతున్నాడు. కరెక్టేనండి, వాడిని మీరు కనిపెడుతున్నారని వాడికి అనుమానం వచ్చిండొచ్చు. అందుకే లైబ్రరీలో వాడు మీకేదో ప్రమాదం తలపెట్టుండొచ్చు. తీరా నేను వచ్చేసరికి వాడి ప్రయత్నం దెబ్బతిని పారిపోయాడు. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్ రాజు. అది సరే, ఇక ఈ విషయాలన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వండి, నేను వస్తాను. రిలాక్స్ అయ్యేటట్టు ఒక జోక్ గాని క్విజ్ గాని చెప్పండి. సరే, ఆల్ రైట్, మీ చేత ఎరుపు అనే మాట అనిపిస్తాను. సరే చూద్దాం, నేను ఆ మాట చచ్చిన అన్నం. సరే, వెళ్ళకూడదు. ఏరంగు తెలుపు, చీకటి తీరంగు నలుపు, మరి ఆకాశాన్ని నేలం. చూసారా చూసారా, మీ చేత నేలం అనిపిస్తానని అనిపించాను. ఏయ్, మీరు అనిపిస్తానది నేలం కాదు, ఎరుపు. అదిగో ఎరుపు అనేసరిగా వస్తా. సొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాళు మరి మోవిని మగతావిని ముడివేయని కాదని అనలేనని గడియైనాగవా అదుపు పదుపు లేని ఆనందం కావాలి అద్దు